అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం జీవి. నేను వలి. ప్రస్తుతం నాతోపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్కారం. నమస్తే వలి. ఎలా ఉన్నారు సార్? యా ఫైన్, థ్యాంక్ యూ సార్. తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక నెల రోజులుగా రాజకీయంగా కొంత పరిస్థితులు మనం గమనిస్తే, మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఆ తర్వాత రాజకీయంగా గ్రూప్ వన్ అభ్యర్థులు నిరసనలు కావచ్చు, దీని మీద బీఆర్ఎస్ ఏది మన కేటీఆర్ గారు ఇంట్లో ఫంక్షన్కి సంబంధించి డ్రగ్స్ వాడారని చెప్పి ఈ గొడవలన్నీ మనం చూస్తున్నాం. దానికి అనుసంధానంగా గవర్నమెంట్ 144 సెక్షన్ తీసుకొచ్చింది సార్, నెల రోజుల పాటు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే సమీప భవిష్యత్తులో ఏదో జరగబోతోంది. అతిపెద్ద నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుని కేసీఆరా కేటీఆరా ఎవరో ఒకరిని అరెస్ట్ చేస్తారని ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా కనిపిస్తోంది. ఏమంటారు మీరు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వల్లి మీరు ప్రస్తావించినట్టుగా బర్నింగ్ టాపిక్ ఏంటంటే 144 సెక్షన్ ట్విన్ సిటీస్లో 1 మంత్ ఎందుకు పెట్టారు, రెండోది ఏదో జరగబోతుంది అని ఒక భయాందోళన లేకపోతే ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ రీసెంట్ ఫ్యూ డేస్ నుంచి జరుగుతూ ఉన్నాయి. మీరు ప్రస్తావించినట్టుగా 144 సెక్షన్ పాత సెక్షన్ ప్రకారం, కొత్త సెక్షన్ ప్రకారం సెక్షన్ 163. సో 1 మంత్ పెట్టారు. నెక్స్ట్ మంత్ 28 వరకు ఈవినింగ్ 6 o'clock వరకు 144 సెక్షన్ ట్విన్ సిటీలో అందుబాటులో ఉంది, అమల్లో ఉంది. అయితే ఇందులో ఎందుకు పెట్టారు అనేది ప్రస్తావన మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, ఎందుకంటే సోషల్ మీడియాలో ఏమంటుంది, కేటీఆర్ని అరెస్ట్ చేయడం కోసం ముందుగా ఇది పెట్టారనేది సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. సో అరెస్ట్ చేయబోతున్నారు చేయట్లేదని మనం ఇక్కడ కూర్చొని చెప్పజాలం, అది కరెక్ట్ కూడా కాదు. కాకపోతే పరిస్థితుల్ని పరిణామాలను ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఏం స్టార్ట్ అయింది, టీజీ ఎస్పీ స్పెషల్ పోలీస్ వాళ్ళది ఒక లొల్లి మొదలైంది. బెటాలియన్ పోలీసులు ముందు వాళ్ళ బెటాలియన్ పోలీసుల వైఫ్ ధర్నాలు చేశారు, వాళ్ళ భార్యలు ఇంట్లో వాళ్ళు. తర్వాత దానికి పోలీసులు డ్యూటీలోనే ఉండి యూనిఫామ్లో ధర్నాలు చేశారు, గవర్నమెంట్ మీద వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఫస్ట్ టైం ఇటువంటి మనం చూడటం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా గొడవలు జరిగితే దాన్ని క్లియర్ చేసే పరిస్థితిలో వాళ్ళ డ్యూటీ. కానీ ఈరోజున తెలంగాణ గవర్నమెంట్కి అగెనెస్ట్గా టీజీ ఎస్పీ పోలీసులు ధర్నాలు చేయటం, దాన్ని నిరసన వ్యక్తం చేయటం అనేది చాలా బాధాకరం. ఎందుకు జరుగుతుంది అనేది ఇంకా ఇన్ డెప్త్ టైం కన్స్ట్రైంట్ వల్ల వెళ్ళలేం. కానీ సో అది ఒకటి జరుగుతూ ఉంది. మూసీ రీహాబిలిటేషన్ కాదు పెద్ద రచ్చ అవుతుంది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అనేది రేవంత్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. మంచిదే, ప్రక్షాళన చేయండి లేకపోతే ఇంకోటి చేయండి. మనం అందరం కోరుకునే నాలాంటి వాళ్ళు కోరుకునేది ఏంటంటే సమస్యకి పరిష్కారం ప్రణాళికబద్ధంగా ఉండాలా, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలా, ఎవరికి నష్టం కలగకుండా రీహాబిలిటేషన్ జరగాల, అప్పుడే యాక్టివేషన్ చేసి సుందరీకరణ ఏదన్నా చేయండి. సో అది ఆ లొల్లి పోయింది. ఇప్పుడు ఈ 144 సెక్షన్ పెట్టడానికి కారణం ఒకటి, మత కల్హోలాలు ముత్యాలం టెంపుల్ దగ్గర దించి మొదలు పెట్టినట్టయితే ఆ టెంపుల్ పక్కన హోటల్లో మత ఉద్దేశాలకు సంబంధించిన మీటింగులు జరగటం, రాబోయే రోజుల్లో తెలంగాణలో మత కలహాలకి అవకాశం ఉందని ఒక రిపోర్ట్ ప్రకారం. రెండోది, టీజీఎస్పీ పోలీసులు ఈ మధ్యకాలంలో ధర్నాలు చేయటం. మూడోది ఏమంటే, ఇప్పుడు తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర సెక్యూరిటీ ఏజెన్సీ, తెలంగాణ స్పెషల్ పోలీస్. మొన్న ఈ సంఘటన జరిగిన తర్వాత 1 డే 2 డేస్ బ్యాక్ ఆ సెక్యూరిటీ ఏజెన్సీని మార్చేసి రిజర్వ్డ్ పోలీసుని పెట్టారు. 30 మంది ఉంటారు అక్కడ ఇంటి దగ్గర సెక్యూరిటీ. సో వాళ్ళని మార్చడం కూడా కరెక్ట్ కాదా, అది వేరే సమ్ మెసేజ్ వెళ్తుంది తెలంగాణ పోలీసులకు కానీ టీజీఎస్పీకి కానీ. మూడోది, ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఒక మెమో రిలీజ్ చేసింది, తెలంగాణ స్పెషల్ పోలీసులకు సంబంధించి ఎక్స్క్లూజివ్లీ సెక్రటేరియట్లో పనిచేస్తున్న మరీ ముఖ్యంగా వాళ్ళ గురించి ఒక మెమో రిలీజ్ చేశారు. అందులో ఏమంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేసేటప్పుడు అందరి మీద నిఘా ఉంటుంది, మీరు ఏ వాట్సాప్ గ్రూపుల్లో ఉండొద్దు, ఏ వాట్సాప్ గ్రూపుల్లో కూడా గవర్నమెంట్కి అగనెస్ట్గా కామెంట్ చేయొద్దు, పోస్టులు పెట్టొద్దు, సర్క్యులేట్ చేయొద్దు, డిసిప్లిన్గా ఉండండి, మీ మీద నిఘా ఉందని ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు ఇన్ రైటింగ్. సో ఇవన్నీ పరిణామాలు ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి. రెండో సైడ్ మీరు అన్నట్టుగా అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మనం ఆలోచించినట్టయితే ఎందుకు ఏమిటి అనేది, ఇప్పుడు మనకి మూసీ ప్రక్షాళన భాగంగా కొంతమంది మినిస్టర్స్ సీఎంలు వెళ్ళారు దక్షిణ కొరియా. అక్కడికి వెళ్ళిన సందర్భంలో ప్రముఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారు, కొద్ది రోజుల్లో దీపావళి పండగకు ముందే తెలంగాణలో బాంబు పేలుతుంది అన్నారు. సో అప్పుడే ఊహాగానాలు చాలా వచ్చినాయి, ఒక బాంబు పేలుతుంది తెలంగాణ దీపావళికి ముందంటే కేటీఆర్ కేసీఆర్ని అరెస్ట్ చేస్తారేమో అని ఊహాగానాలు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఇంకో రకరకాల కేసులు పెండింగ్లో ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, రకరకాల అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఆ విధంగా జనం ఊహ అట్లా వెళ్ళింది. దానికి తోడుగా ఈ కేటీఆర్ బావమధ్య ఎవరైతే ఉన్నారో, రాజేంద్ర పాకాల
రాజేంద్ర పాకాల, ఆయన రాజ్ పాకాల అంటారు. సో ఆయన బామ్మద్ది, ఆయనకు సంబంధించిన గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ లోనే రేవ్ పార్టీ జరిగిందని గవర్నమెంట్ అంటున్నారు. కేటీఆర్ గారు అది గెస్ట్ హౌస్ కాదు, ఫామ్ హౌస్ కాదు, అది ఆయన ఓన్ హౌస్ అన్నారు. అది గృహప్రవేశం లేకపోతే దీపావళి పండుగ సందర్భం ఫ్యామిలీ గెట్టర్, అందులో ముసలాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కాకపోతే రేవ్ పార్టీ కాదు, బ్లేమ్ చేయొద్దు ఇట్లా అని కేటీఆర్ వాళ్ళు అంటున్నారు. గవర్నమెంట్ సైడ్ మనం పరిశీలించినట్టయితే అది ఎవరైతే ఇన్స్పెక్షన్ చేశారో రేవ్ పార్టీ గారు చెప్పబడుతున్న రాజ్ పాకాల వాళ్ళ గెస్ట్ హౌసో ఫామ్ హౌసో ఇళ్ళో ఏదన్నా కానీ, అందులో ఇన్స్పెక్షన్ చేసిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సిఐ శ్రీలత ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేయగానే బయటకు వచ్చి మీడియాకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఏ విధమైన ఏంటి ఈ మారక ద్రవ్యాలు ఏం దొరకలేదు అవును అని స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత డీసీపీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, అందులో కొకైన్ తీసుకున్న వ్యక్తి ఉన్నాడు విజయ మాధురి, ఆయన రిటర్న్ గా చెప్పాడు నాకు రాజపాకాల ఇచ్చాడు తీసుకున్నానని అని చెప్పారు. అక్కడ రేవ్ పార్టీ జరిగిందని చెప్పారు. తర్వాత మినిస్టర్ గారు జూపల్లి కృష్ణారావు గారు ఇంకో రంగం మాట్లాడారు. సో తర్వాత రేవంత్ రెడ్డి గారు దాన్ని వేరే రకంగా ప్రస్తావించారు. సో రకరకాల డీవియేషన్స్ తోటి ప్రస్తావన వచ్చింది. అల్టిమేట్ గా కేటీఆర్ గారి సొంత బామ్మర్దిని మొత్తానికి ఒక కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతుంది, నిజమా కాదా పక్కన పెడదాం. ఇది ఒక సబ్జెక్ట్ ఉంది లైన్ లో. ఇది కాకుండా ఇంకా కొన్ని అంశాలు మనకి రైతు మందు లేకపోతే రైతు బీమా ఇటువంటి ఇవ్వలేదని చెప్పి రైతుల్లో అసంతృప్తి ఉంది. ఉద్యోగుల్లో కొంత ఫుల్ఫిల్ చేయలేదు ప్రామిస్లు అని అసంతృప్తి ఉంది. ఈ పంట బీమా కూడా ఇవ్వలేదని అసంతృప్తి ఉంది. కొన్ని చోట్ల ధర్నాలు జరుగుతున్నాయి, యాజిటేషన్ జరుగుతున్నాయి, దాన్ని కొంతమంది ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కారణాలని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేక పవనాలు పెద్ద ఎత్తున చెలరాకుండా, మత సంఘర్షణలు చెలరాకుండా ఈ 144 సెక్షన్ నెక్స్ట్ మంత్ 28 వరకు ఇంప్లిమెంట్ చేశారు. సో దీనివల్ల ప్రజల్లో ఒక సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఏం జరుగుతుందంటే రాబోయే రోజుల్లో కేటీఆర్ అరెస్ట్ చేస్తారని. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సార్ రెండు కాయన్స్ రెండు టూ సైడ్స్ లో దేనికి ఎక్కువ వెయిట్ ఉంది అనుకుంటున్నారు? పొంగిలేటి శ్రీనివాసరెడ్డి బాంబు అని చెప్పడం కావచ్చు, కేటీఆర్ ఒక ట్వీట్ కూడా చేశారు కేటీఆర్ గారు. ఇప్పుడు రాబోయే కాలంలో రాబోయే రోజుల్లో సమీప భవిష్యత్తులో వారం 10 రోజుల్లోనే ఏమైనా జరగచ్చు. మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి అరెస్టులు కూడా జరగచ్చు, ఏదైనా జరగచ్చు, మీరు మాత్రం ధైర్యంగా ఉండాలని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ ఇష్యూకి పెద్ద ఫైర్ అయింది ఏంటంటే, ఒకటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కామెంట్, ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా ఇది లేటెస్ట్ కేటీఆర్ గారు ట్వీట్ చేసింది ఎక్స్లో. సో ఈ రెండు మనం ఒకసారి డాట్లు కనెక్ట్ చేసుకున్నట్టయితే ఏదో జరగబోతుందని ఊహాగానం అయితే పెద్ద ఎత్తున వస్తా ఉంది. అది ఎంతవరకు నిజమని మనం కంక్లూడ్ చేసి డిక్లేర్ చేయలేం, కానీ ఊహాగానాలు పరిస్థితులు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఇంకా ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కేసీఆర్ ఇక వినిపించడు, ఆయన పేరు ఇంకా తర్వాత నేనేం చేయాలి అది చేస్తా అన్నాడు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ. సో సిచ్యువేషన్ వాళ్ళ ఊహాగానాలు చూస్తూ ఉంటే, అంటే మూడ్ ఆఫ్ ది పొలిటీషియన్స్ ఆర్ గవర్నమెంట్ చూస్తామంటే ఈ విధంగా కేటీఆర్ అరెస్ట్ అనే ట్రోల్ జరుగుతూ ఉంది కాబట్టి ఏం జరుగుతుందో మనం చెప్పలేము. కేసీఆర్ పేరు వినిపిస్తుంది ఇంకా అంటే ఆయన లోపలేస్తారా ఏంటి? అదే ఇప్పుడు అనుమానాస్పదమైన అంశం. ఇప్పుడు ఆ మాట ఎందుకన్నారు రేవంత్ రెడ్డి గారు స్వయాన ముఖ్యమంత్రి గారు? సో ఆ మాట అనటంలో ఉద్దేశం ఏంటి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కామెంట్ ఏంటి, ఎందుకు అన్నారు? ఈ రోజు కేటీఆర్ ఎక్స్ ట్వీట్ ఎందుకు చేశారు? ఆ విధంగా ఇవన్నీ మనం ఒకసారి కనెక్ట్ చేసుకుంటే ఈ అనుమానాలకు తావు ఇచ్చే అంశంగా కనిపిస్తా ఉంది. నిజాలు మనం డిక్లేర్ చేసి చెప్పలేం, కానీ అట్లా ఇట్ లుక్స్ లైక్ ఏదో జరగబోతుందన్న ఒక అనుమానాస్పదమైన విషయంగా దీన్ని కనిపిస్తాం. అవును, ఈ సెక్షన్ 163 అమల్లో ఉన్నంత వరకు ఈ నెల రోజుల పాటు నవంబర్ 28 వరకు ఎప్పుడు ఏదైనా జరగచ్చు, అది పొలిటికల్ గా జరుగుతుందో ఇంకో రకంగా జరుగుతుందో చూడాలి. చూద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.